ఇక సిస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో స్పైవేర్ అంటారు అధ్యక్ష, అది ఇజ్రాయలీ స్పైవేర్ అంటారు అధ్యక్ష. అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి, అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఆయన 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 కూడా ఆయన కూడా ఆ రోజు మినిస్టర్ గారు సెల్ ఫోన్స్ డోంట్ సార్ సెల్ ఫోన్ కాదు సార్, నేను ఐ వాజ్ యూజింగ్ ఇట్ అ నోట్ ప్యాడ్ సార్ ఐ వాజ్ యూజింగ్ ఇట్ అ నోట్ ప్యాడ్ మీరు చూపించండి సార్, మీరు నోట్ ప్యాడ్ ద్వారా చూపిస్తాను సార్ అధ్యక్ష. అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఆయన స్వయాన అవును ఈ ఇజ్రాయలీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఈ స్పైవేర్ ఏదైతే ఉందో, ఇది కొనడానికి మా దగ్గరికి అమ్మడానికి మా దగ్గరికి వచ్చారు, కొనమని మమ్మల్ని అడిగారని చెప్పి పేపర్లో వచ్చిన వార్త నేపథ్యంలో ఈ ఇజ్రాయలీ స్పైవేర్ ఏదైతే ఉందో, ఈ పెగాసిస్లు అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి కొన్నారా లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఇది వాళ్ళకి అలవాటు అధ్యక్ష, ఈ విధంగా మరి సీక్రెట్ గా వాళ్ళు బ్రీచ్ ది ఓత్ ఆఫ్ సీక్రెసీ అధ్యక్ష. రాజ్యాంగబద్ధంగా చట్టసభలో ఇచ్చినటువంటి చేసినటువంటి ప్రమాణాన్ని వారు ఉల్లంఘించి ఈ చర్యకు పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.